ఫ్రెండ్స్ మనకు షామీ నుండి అఫీషియల్గా రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి, షామీ 13 and 13 ప్రో అండ్ లైట్ వర్షన్ కూడా ఉంది. సో ఇవాళ వచ్చేసి షామీ 13 గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకు 50,000 అండర్లో వన్ ప్లస్ 11కి అండ్ వన్ ప్లస్ 11R కి బెస్ట్ కాంపిటీషన్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఐక్యూ 11 లేకపోతే గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్, వివో X90 అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చే స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్లో మనకు కెమెరాస్ కానీ లేకపోతే డిస్ప్లే క్వాలిటీ కానీ మెయిన్లీ పర్ఫార్మెన్స్ కానీ సూపర్ అయితే ఉంటుంది. షామీ సైడ్ అయినా సరే గ్రేట్ స్మార్ట్ ఫోన్ ఇది. అందుకే ఈ వీడియోలో వచ్చేసి స్మార్ట్ ఫోన్ నుంచి కంప్లీట్లీ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. దీన్ని ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవద్దు అండ్ ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏం మైనస్ పాయింట్స్ అయితే, ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎందుకు ఇది వన్ ప్లస్ 11తో పోలిస్తే లేకపోతే ఐక్యూ 11తో పోలిస్తే అండ్ గూగుల్ పిక్సెల్ 7తో పోలిస్తే బెటర్ స్మార్ట్ ఫోన్ అండ్ ఎందుకు కాదు అనేది వీడియో మీరు రెండు వారు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోన్లో 6.36 inches ఫుల్ హెచ్డి రెజల్యూషన్, సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 1 billion కలర్స్ ఉంటే HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేసే డిస్ప్లే ఇది అండ్ 1900 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్లీ అండర్ సన్లైట్లో కూడా మీరు డిస్ప్లేని ఈజీగా అయితే చూడొచ్చు, అంత బ్రైట్ ఉంటుంది డిస్ప్లే. డిస్ప్లే కాంపాక్ట్గా ఉంటుంది, మీకు 6.55 inches లాగా కాకుండా 6.3 inches డిస్ప్లేతో తీసుకొని రాబోతున్నారు. చాలా కాంపాక్ట్గా ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సూపర్గా అయితే ఉంటుంది అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది, 4nm టెక్నాలజీ అండ్ LPDDR5 RAM అండ్ UFS 4.0 యూజ్ చేస్తారు. 256GB వేరియంట్లో 128GB వేరియంట్ స్టోరేజ్లో మీకు LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫోన్లో ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఇవన్నీ యాడ్ చేస్తారు అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్తోనే మీరు ఏ గేమ్ అయినా సరే హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఆడుకోవచ్చు వితౌట్ హీటింగ్ ఇష్యూస్. నెక్స్ట్ కెమెరాస్ నుంచి డిస్కస్ చేస్తే ప్రైమరీ 50MP వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది, 10MP టెలిఫోటో లెన్స్కి యూజ్ చేస్తారు అండ్ 12MP అల్ట్రా వైడింగ్ కెమెరాకి యూజ్ చేస్తారు. 3 కెమెరాస్ మనకు OIS సపోర్ట్ అయితే చేస్తాయి, 8K రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈసారి షామీ 13 మనకు ఈ 13 and 13 ప్రో లైకా అనే కంపెనీతో కొలాబరేట్ చేసుకుని ఈ కెమెరాస్ అయితే తీసుకొచ్చాయి. లైక్ వన్ ప్లస్ హ్యాసల్బర్డ్తో ఎలా కొలాబరేట్ చేసుకున్నారు, వీళ్ళు లైక్ అన్న కంపెనీతో కొలాబరేట్ చేసుకున్నారు. సో దీంతో డీటెయిల్ క్యాప్చరింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకొచ్చింది. ఈ ఫీచర్తోనే కొన్ని మోడ్స్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని ఫిల్టర్స్ తీసుకొచ్చారు, దాంతో సూపర్ కెమెరా క్లారిటీ అయితే వస్తుంది అండ్ ఎస్పెషల్లీ మోడ్స్ అయితే అదిరిపోయినాయి. మీరు రివ్యూస్లో చెక్ చేయండి, సూపర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ మనకు 4500mAh బ్యాటరీతోనే 67W ఫార్చింగ్ సపోర్ట్ చేస్తుంది, ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, USB టైప్ సి పోర్ట్ వస్తుంది, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా ఏ బ్రాండ్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆఫర్ చేయని, IP68 అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ అప్ టు 50W ఫార్చింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇవి రెండు మెయిన్ కీ స్పెసిఫికేషన్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఈ ఫోన్ మనకు స్టీరో స్పీకర్స్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, NFC సపోర్ట్ చేస్తుంది, వాట్ నాట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అంటే వన్ ప్లస్ ప్రొవైడ్ చేసే అలర్ట్ చేయడం లాంటివి ఏమి ఉండదు షామీ స్మార్ట్ ఫోన్ ఇది. సో ప్రైస్ సెగ్మెంట్ కిల్లర్ స్మార్ట్ ఫోన్, మీరు వన్ ప్లస్ 11 కంటే బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది వన్ ప్లస్ UI అండ్ షామీ UI డిఫరెంట్ ఉంటుంది, ఇది ఒకటి. అండ్ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే క్వాడ్ హెచ్డి రెజల్యూషన్ కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది, ఇది ఫ్లాట్ డిస్ప్లే ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో వచ్చింది. 6.7 inches డిస్ప్లేకి 6.3 inches డిస్ప్లేకి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇవి మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోవాలి, అదర్ దెన్ మీకు ఆ వన్ ప్లస్ 11తో పోలిస్తే ఈ షామీ 13 స్మార్ట్ ఫోన్ అదిరిపోయే స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయింది. నా ఒపీనియన్ మాత్రం క్లియర్, మీరు ఆ ప్రైస్ టాగ్ కూడా దీన్ని తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.